హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఆల్ట్ కాయిన్స్ గురించి అయితే చెప్పటం లేదు. సో దీంట్లో వచ్చేసి బిట్ కాయిన్ అనేది బ్యాండ్ అవుతుందా ఇండియాలో, సో బిట్ కాయిన్ అనేది బ్యాండ్ అవుతుందా లేదా ఎంతోమందికి డౌట్ ఉండొచ్చు. సో బ్యాండ్ అవుతుందా లేకుంటే అట్లే అదేవిధంగా ఉంటుందా, లీగల్ అవుతుందా లేకుంటే ఇల్లీగలా, సో ఇటువంటి మొత్తం మీకు కన్ఫ్యూజన్ చేసే టాపిక్ మొత్తాన్ని దీంట్లో నేను మీకు ఇక్కడ వివరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిట్కాయిన్ బ్యాండ్ అవుతుందా బ్యాన్ అవుతుందా అని చూసుకుంటే, సో ఇక్కడ న్యూస్ మీరు చూసి ఉండొచ్చు. సో అమిత్ షా, అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ కలిసి బిట్కాయిన్ బ్యాన్ చేయాలి అని ఒక స్టేట్మెంట్ అనేది మీకు వచ్చి ఉంటుంది, స్టేట్మెంట్ అనేది ఇచ్చి ఉంటారు. సో ఇలాంటి స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి? సో ఫస్ట్ నేను చెప్తా చూడండి. సో మీరు ఒక మంచి ఇన్వెస్టర్గా ఉండి ఉన్నట్లయితే, సో కొద్దిగా మీకు మైండ్ ఉండినట్లయితే మీరు కొద్దిగా ఆలోచించి ఉండొచ్చు. సో ఇప్పుడు పిఎన్బి బ్యాంక్ ఉంది, రైట్? పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో మీకు న్యూస్ వచ్చే ఉంటుంది, సో పిఎన్బి ఒక చైర్మన్ సంథింగ్ ఎవరో 11,000 కోట్లు తీసుకొని జంప్ అయినాడు, అంటే 11,000 కోట్లను తీసుకొని ఎత్తుకెళ్ళినాడు ఫారిన్ కంట్రీస్కి, రైటా? సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే, గవర్నమెంట్ అనేది ఇటువంటి ఉన్నాయి కదా ఈ జంప్ అయినాడు అది ఇటువంటి మ్యాటర్ను దాచడానికి ఏం చేస్తారంటే, టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇలాంటివి బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేస్తాం ఇలాంటివి. సో యాక్టివ్గా ఎంతోమంది ఇంటర్నెట్ మీద యాక్టివ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళ మీద పడితే టాపిక్ అనేది డైవర్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే, సో దాని గురించి అనేది మనం అసలు పట్టించుకోం ఎందుకు, అది పిఎన్బి సంఘటన గురించి. సో అంతకుముందు కూడా సేమ్, విజయ్ మాల్య అతను ఎంతనో ఎత్తుకెళ్ళినాడు, మళ్ళాంటి వాళ్ళు చాలామంది డిపాజిట్ ఒక పెద్ద మొత్తం డిపాజిట్ చేశాం, అతలాంటి వాడు పెద్ద ఇన్వెస్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇటువంటి టైంలో ఏం చేస్తారంటే, ఆ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళాంటి వాళ్ళ మీద పడతారు. సో క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేస్తాం, సో క్రిప్టో కరెన్సీ అది ఇది అని ఇలా మీడియా ద్వారా ఏమవుతుందంటే, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీదకి పడిపోతారు, అంటే డైవర్ట్ చేస్తారు టాపిక్ను. సో ఇటువంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే, మనలాంటి వాళ్ళు చాలామంది ప్యానిక్ అవుతుంటారు, సో ఏమవుతుంది ఏంటి కదా అని. సో బిట్కాయిన్ బ్యాండ్ అవుతుందా అది ఇది అని. సో యాక్చువల్గా చెప్పాలంటే, సో బిట్కాయిన్ దేని మీద వర్క్ చేస్తుంది అది చెప్పండి నాకు ఫస్ట్. సో బిట్కాయిన్ చాలామంది వరకు తెలియదు కానీ, సో బిట్కాయిన్ అనేది బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద పనిచేస్తుంది. సో అంటే బ్లాక్ చైన్ నెట్వర్క్ మీద పనిచేస్తుంది. సో బ్లాక్ చైన్ నెట్వర్క్ను మీరు ఇండియా కూడా దాన్ని యూజ్ చేయాలనుకుంటుంది, రైట్ కదా? సో బ్లాక్ చైన్ నెట్వర్క్ను ఇండియా యూజ్ చేస్తున్నప్పుడు, అదే యూజ్ చేయాలి అనుకున్నప్పుడు, సో బిట్కాయిన్ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ సపోర్ట్ చేయకపోయినా లీగల్ కాదు ఇల్లీగల్ కాదు అని ఒక స్టేట్మెంట్ అయినా ఉంటుంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అదే బిట్కాయిన్ యూజ్ చేయడం ట్రేడింగ్ చేయడం లీగల్ కాదు ఇల్లీగల్ కాదు, సో చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళగిన బిట్కాయిన్ను బ్యాన్ చేస్తే ఏమవుతుంది? సో బిట్కాయిన్ను బ్యాన్ చేస్తే, ఇండియా అయినా పొరపాటున బ్యాన్ చేస్తే, సో ఎకనామికల్గా చాలా డౌన్కి వెళ్తుంది. ఇది పెద్ద స్టూపిడిటీ, ఖచ్చితంగా ఇది చెప్పొచ్చు. సో బిట్కాయిన్ అనేది బ్యాన్ కాదు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. సో నేను ఏదో ఇలా చెప్తున్నానని కాదు, సో నేను నా ఎక్స్పీరియన్స్ని ఇక్కడ చెప్తాను, నా ఒపీనియన్ నా ఎక్స్పీరియన్స్ని ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. సో బిట్కాయిన్ను బ్యాన్ అయితే చేయరు. సో ఇదంతా ఎందుకంటే, ఆ పిఎన్బి ఇష్యూను ఆ ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళాంటి వాళ్ళ మీద పడతారు. సో ఏమవుతుందంటే, ఇక్కడ భయపడాల్సిన వాళ్ళు ఎవరు ఉంటారంటే, మన దగ్గర అంటే మహా అంటే 1 బిట్కాయిన్ అలా, లేకుంటే ఒక $500 ఇలా ఉండి మనం పెద్దగా భయపడం. సో ఎవరైతే ఎక్కువ భయపడతారంటే, ఒక 50 బిట్కాయిన్స్ 100 బిట్కాయిన్స్ ఇలాంటి వాళ్ళు భయపడుతుంటారు. సో వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇటువంటి న్యూస్ల వలన ఏమవుతుందంటే, బిట్కాయిన్ రేట్ కూడా పడిపోతుంది, అదేవిధంగా వాళ్ళ టాపిక్ డైవర్ట్ కోసం మళ్ళాంటి వాళ్ళ మీద పడ్డం ఇలాంటివి జరుగుతుంది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మీడియా కూడా మన ఇండియాలో చూడొచ్చు, ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నారంటే వాడి గురించి చెప్పడానికి కనీసం ఒక 5 నిమిషాలు కూడా ఒక న్యూస్ కూడా ఉండదు. కానీ ఇటువంటి దాని మీద అయితే చెప్పింది చెప్పి 1 గంట 2 గంటలు దాని మీద వాళ్ళ సొంత లాభం కోసం, టీఆర్పీ రేటింగ్స్ పెంచడం కోసం ఇలాంటివి చేస్తుంటారు. మీడియా కూడా ఇలానే ఉంది, అన్ని మీడియాలు ఇలా ఉన్నాయని చెప్పను, మీడియా కూడా ఇలానే ఉంది. ఎవరైతే మంచి పనులు చేస్తుంటారో వాళ్ళ గురించి అయితే ఒక 5 నిమిషాలు కూడా
టైం కేటాయించదు. కానీ ఇలాంటి న్యూస్ల మీద ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళ పబ్లిసిటీ కోసం అలాంటి వాళ్ళ మీద పడి వాళ్ళ టీఆర్పి రేటింగ్ పెంచుకోవడం ఇలాంటి చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిట్కాయిన్ అనేది బ్యాండ్ అయితే కాదు. సో ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో ఇంకా కొన్ని కాయిన్స్ నేను చెప్పి ఉన్నాను. సో ఈ టాపిక్ని వదిలేద్దాం. సో ఎంతమంది లాస్లో ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి. సో నేను వాళ్ళ గురించి నేను కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాను. సో మీరు నేను చెప్పిన కాయిన్స్ ఎంతమంది ఇన్వెస్ట్ చేసినారు, అదేవిధంగా హెల్త్ బాగాలేదు కొద్దిగా. సో దీనివల్ల కొద్దిగా మీకు నాకు కొద్ది జలుబు కూడా ఉంది. సో దీనివల్ల కూడా మీకు కొద్ది ఇబ్బంది ఉండవచ్చు. సో ఎంతమంది మీరు ఇన్వెస్ట్ చేశారు, ఎంతమంది ప్రాఫిట్లో ఉన్నారు, ఎంతమంది లాస్లో ఉన్నారు, వీళ్ళందరూ నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ నేను అప్పుడు 5000 అని చెప్పాను. సో కొద్దిగా నాకు కమ్యూనిటీ స్ట్రైక్ గైడ్లైన్స్, అది కమ్యూనిటీ స్ట్రైక్ ఉంది. సో దానివల్ల నేను లైవ్ లేకపోతున్నాను. సో ఇన్స్టెంట్గా మనము లైవ్ వచ్చి మీ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకా ఒక 20 డేస్లో సాల్వ్ అవుతుంది అనుకుంటా ప్రాబ్లం. సో అప్పటి నుంచి నేను లైవ్లో వస్తాను. సో లైవ్లో వచ్చిన తర్వాత మీరు కూడా సపోర్ట్ చేయండి నాకు కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగవచ్చు. సో మీరు ఖచ్చితంగా అయితే ఎవరైతే లాస్లో ఉన్నారో ప్రాఫిట్లో ఉన్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా నాకు ఫేస్బుక్ పేజ్ ఉంది, దాన్ని కూడా లైక్ చేసి ఫాలో అవ్వండి. అదేవిధంగా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నాకు తెలిసినంతవరకు మన తెలుగులో అయితే క్రిప్టో కరెన్సీ గురించి రిగార్డింగ్ న్యూస్ ఇచ్చేది నేనే అనుకుంటా. సో అదేవిధంగా కాయిన్స్ గురించి నేనే చెప్తున్నాను అనుకుంటా, నాకు తెలిసినంతవరకు. సో ఛానల్ ఫాలో అవ్వండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. Thank you. Bye-bye.